ఆరాధ టాపిక్ ఇస్ యుగాంతం వస్తుంది అని మనకి ముందే తెలిసిపోతే మనం ఎలాంటి కోరికలు కోరుకుంటాం? అబ్బా యుగాంతం రేపు రావా ప్లీజ్, ఈ రోజు రేపు రావ. అసలు మీకు ముందుగా యుగాంతం దానికి అర్థం నేను వివరిస్తాను. యు ప్లస్ గాంతం, యు అంటే మీరు అని అర్థం, గాంతం అని అంటే మా ప్రవీణ్ గారు చెప్తారు ఏంటది యుగాంతం అంటే గానం, అలా గాంతంలా గానం అది, అది గట్టిగా ఎవరైనా బాలేనోళ్ళు పాడిన అనుకో అది యుగాంతం వచ్చినట్టు. దురదృష్టవశాత్తు అది పేలలేదు. హాయ్ అన్న, నా పేరు విక్రమ్. విక్రమ్, నువ్వు ఈ రోజే యుగాంతం వచ్చేటట్టు ఉన్నావురా, కొంచెం నవ్వుతూ ఉండరా ప్లీజ్ రా. అబ్బా ప్లీజ్ రా. నీకు ఆ విషయం చెప్పనా, యుగాంతం వచ్చినా నిన్ను చూసి పారిపోతుందిరా. ఇలా వస్తా దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంది, తర్వాత వద్దాం పావే, తర్వాత వద్దాం పావే. సొట్టిచ్చిండు బుగ్గకి, నీకోసం ఒక పాట పాడుతున్నా నేను. ఎంత చక్కగున్నావు ఓ సొట్ట బుగ్గ. ఆన్సర్ చెప్పు నాయన. నువ్వు ఆన్సర్ చెప్తుండు, అంత లోపల ఆశయానికి ఇస్తున్న టాస్క్. సొట్ట అనే పదం వచ్చేటట్టు నువ్వు ఆయన గురించి ఒక కవిత అనుకోవాలి. శ్రీముఖి నాకు ప్రపోజ్ చేసి నేను రిజెక్ట్ చేయాలి. నాకేమన్నా పోయే కాలమా? ఇప్పుడు చూడు, నీ పేరు మీద సొట్ట వచ్చేటట్టు మా ఆశ ఎంత మంచి కవిత చెప్తుంది. కమాన్, నీకుంది సొట్ట, నీకుంది సొట్ట, మా ఇంట్లో బిందకుంది సొట్ట. నీకుంది సొట్ట, నీకుంది సొట్ట, నీకుంది బట్ట బట్ట. ఆశ నా పరువు తీసింది, కానీ ప్రవీణ్ నా పరువు కాపాడుతాడు. ప్రవీణ్ నిల్చు. నీకుంది సొట్ట, నీకుంది సొట్ట, నీ నోట్లో నా తాటి మట్ట. ఇంకా నయ్య శ్రీముఖ కాకతో రామలమ్మ చెప్పేయడం అదే నా ఆఖరి కోరిక. అది నీ ఆఖరి కోరిక కాబట్టి నేను చెయ్యా, ఒకవేళ చేస్తే నువ్వు చచ్చిపోతా. హాయ్, మళ్ళీ వచ్చావేంటి? మా ఆంటీని చూడాలి. ఓ మై గాడ్, రాగానే నాకు. దంతా ఆడకే పోతావు. అరే భాస్కర్ అని పట్టుకొని తీసుకెళ్ళు. ఇది అరే అవునారా? కాదు బ్రో, చూడు మనది, చూడు మనది. ఏం చూడాలి? గోపాల్ అనబడి ఈ వ్యక్తి మీ అందరూ జాగ్రత్తగా చూసినట్టయితే ఆయన రవిలో ఒక ఆంటీని చూసుకుంటున్నాడు. బాగా చలేస్తుందండి. చలేస్తుందా ఆంటీ? లేదు, వాన పడుతుంది కదా కొంచెం. నన్ను అక్ చేసుకోండి వేడి. ఆయనకు ఆంటీ పిచ్చి లేదు, కానీ రవి మీద చాలా ప్రేమ, కసి, పిచ్చి, గజ్జి అవన్నీ. సో మళ్ళీ ఎందుకు రావడం జరిగింది? చాలా రోజులు అయింది కాక ఆంటీని చూడక. మా తింటుందో లేదో టైం కి పీకినో, గానీ నాకు నా గోపాలే కావాలి, గుండు గోపాల్ కావాలి. ఇప్పుడు ఎంటికలు వచ్చినాయి, నాకు వద్దు. నీ గురించి కొట్టించుకుంటా బేబీ, ఇప్పుడు కొట్టించుకోవాలా? కొట్టించుకోరు రాపో. అరే బేబీ ఆంటీని చూసి ఆంటీతో యుగాంతం వచ్చే ముందు నా లవర్ ని కిస్ చేసుకొని చనిపోలేను. ఇప్పుడు అమ్మాయి భాస్కర్ ఎడరా, నువ్వు భాస్కర్ గారిని కిస్ అడగాలి. నువ్వు కూడా లిబర్టీ తీసుకొని ఆయన పంపించరా. దా గోపాల్ వస్తావా? నువ్వు రెడీరా నాయన, ఎవడెట్టినా పోని. అరే వీడికి మామూలు ఫుటేజ్ కాదురా, మూడే రెండు ఎపిసోడ్లు బ్యాక్ టు బ్యాక్ దొబ్బినవరా. కాదన్నా, ఆంటీ వాళ్ళు పిలిస్తే వెళ్ళడం అలవాటు అన్నకి. అదే అది తెలుస్తుందిరా, నాలో కూడా ఆంటీని చూస్తున్నాడు. మరి నువ్వెందుకు తెలుస్తున్నావు?
ఏ ఆంటీ పడితే ఆ ఆంటీ పిలిచే నేను ఓను నేను ఓన్లీ మా ఆంటీ దగ్గరికే పోతా అదే నా హ్యాబిట్ అరే నేను ఈటీవీ ప్లస్ ఆంటీనరా ఈటీవీ ప్లస్ ఆంటీనరా చిత్రతో నాన్ పాంగోయ్ చూసావా ఆంటీ నా ప్రేమ నిన్ను మార్చేసింది ఏ సరే రసా ఆంటీ ఆంటీ My name is Likita. Likita, what's up? Facebook. చెప్పు లికిత నీకు వాట్సాప్ లో రోజుకి ఎన్ని మెసేజ్ వస్తాయమ్మా ఫోనే లేదు ఫోనే లేదు ఆదిశాసుర మద్ది నేను వా అపర కాళిల నీరు మారక నా పాలి మహంకాళి శాంతి శాంతిలో ఇగో మా దగ్గర ఉన్న లిగాళ్ళు ఏయ్ లెవెండ్ రా లెవెండ్ మీలాంటి వాళ్ళ వల్లనే రా ఫోన్లు మెయింటైన్ చేస్తలేదామె వెయిట్ వెయిట్ ఈ కాలంలో కూడా ఫోన్ లేకుండా అంటే మీ పేరెంట్స్ కి కాంటాక్ట్ అవ్వాలంటే ఏమైనా ప్రాబ్లం లో ఉంటే పక్కన వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు అడుగుతావా అంతేందుకు లిఖిత నా దగ్గర కూడా ఒక ఫోన్ లేదు ఇప్పటివరకు చాల్ చాల్లే చాల్ చాల్లే నాకు ప్రాసెస్ అర్థం అయ్యేది ఫోన్ అంటే ఏంటి అసలు నీ బొందరా నీ బొంద గోపాల మీకు ఫోన్ అంటే ఏంటో తెలియదంట ఒకసారి ఫోన్ అంటే తెలియదా మనం వీడియో కాల్ చేసుకుంటాం కదా డైలీ అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు వితౌట్ తర్వాత ఇప్పుడు అన్ని విత్తే ఏందిరా విత్ వితౌట్ లిఖిత ఆన్సర్ చెప్పమ్మా యుగంతం వచ్చే ముందు ఒకసారి మీతో డాన్స్ చేయాలని ఉంది మాతో డాన్స్ చేద్దామా వీడియో కాల్ చేయి నాకు ఫోన్ లేదు కదా అయ్యో ఫోన్ అంటే ఏంటమ్మా ఇది ఎక్కడ కామెడీ అండి బాబు దా 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 చేద్దాం దా దా డాన్స్ చేద్దాం ఎక్కు బార్ తప్పే సిస్టర్ బార్ ek baar tanje ro dance floor ek baar tappe si step baar ek baar tanje ro dance floor ante kupar psp ke nana ee parda mottam it aitada ee parda mottam enakal aitada నీళ్ళు కూపర్ ఎవరో కాదు గోపాల్ కి రవికి పుట్టిన బిడ్డ అరగుండు ఇస్ గోపాల్ ఈ జుట్టు ఇస్ రవి ఏకంగా ఇద్దరి కలయికే ఈయన మమ్మీని పిలువు అందుకే మమ్మీ నీకు జుట్టు వేసి మమ్మీ ఆడా డాడీ నేను పొద్దున టూ రూపీస్ చేంజ్ చేసా మమ్మీ దగ్గరికి వెళ్ళు ఆ పోరా యుగంతం వచ్చే ముందర రవి నాకు ప్రపోజ్ చేయాలనే నా చివరి కోరిక అట్లా ప్రపోజ్ చేయాలంటుంది నేను నువ్వు ప్రపోజ్ చేసావా అది నా బేబీ నా ఆంటీ నా ప్రాణం